विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुभ्यो नमः। ओम शांति शांति शांति। नमस्ते। मनम ई वीडियो पृथ्वी ముద్ర గురించి తెలుసుకుందాం। ఏ పృథ్వి మీదనైతే మనం నడయాడుతున్నామో ఆ పృథ్వీని మనం అనేక రసాయనిక పదార్థాల వాడకం చేత ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచుకోవడం చేత అవసరమున్నా లేకున్నా వాహన వినియోగాన్ని మనం పెంచుకోవడం చేత పెరిట ఫ్యాక్టరీలను మనం పెంచివేయడం మూలంగా ఈ పృథ్వీ నాశనమైపోతుంది। అదేవిధంగా మన శరీరంలో పృథ్వీ తత్వానికి ప్రతీకలైనటువంటి కండరాలు ఎముకలను కూడా రకరకాల కూల్ డ్రింక్ల పేరిట బన్నులు బర్గర్ల పేరిట జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్ల పేరిట మన శరీరంలో ఉన్న పృథ్వీ తత్వాన్ని మనమే మన శరీరాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాం। ఎంత మనం పృథ్వీని నాశనం చేసినా ఆ పృథ్వీ మాత ఆ తల్లి ఆ జనని ఆ సహనశీలి మన క్షేమాన్నే కోరుకుంటూ ఉన్నటువంటి ఆ తల్లికి సంబంధించిన ముద్ర ఈ పృథ్వీ ముద్ర। పంచభూతాలకు ప్రతీకలో మనకు ఈ చేతికి ఉన్నటువంటి ఐదు వేలు అందులో ఉంగరపు వేలు అనేది పృథ్వీ తత్వానికి ప్రతీక। ఈ ఉంగరపు వేలు యొక్క కొనను బ్రొటన వేలు యొక్క కొనకు కలిపి సున్నా ఆకారం వచ్చేలా ఉంచి మిగిలిన మూడు వేళ్లను చక్కగా ఉంచేటటువంటి ముద్రే ఈ పృథ్వీ ముద్ర। ఈ పృథ్వీ ముద్రను బ్రహ్మముహూర్త సమయాన కానీ లేదా భోజన అనంతరం 4-5 గంటల తర్వాత కానీ వేస్తే మంచి ఫలితం అనేది లభిస్తుంది। ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే ఈ ముద్రలు వేసేటప్పుడు మన చేతి గోళ్ళను శుభ్రంగా కత్తిరించుకోవాలి। అదేవిధంగా చేతి గోళ్ళకు నెయిల్ పాలిష్ లాంటి రంగులను వేయకూడదు। ఈ విధంగా గోర్లను ఉంచుకోవడం మూలంగా దాని యొక్క ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది। ఈ ముద్రను వేసే ముందు మనం నేలపై పృథ్వీపై జంతు సంబంధమైనటువంటి ఒక దర్పాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దర్పంపై మనం కూర్చోవడం మూలంగా ఇంకా మంచి ఫలితం అనేది వస్తుంది। ఇంకా అద్భుతమైన ఫలితాలు రావాలి అంటే తూర్పు అభిముఖంగా మనం కూర్చుంటే ఇంకా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది। ఈ ముద్రను మనం పద్మాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చొని వెన్నును నిటారుగా ఉంచి కనులను మూసివేసి ప్రశాంతమైనటువంటి చిత్తంతో మనం ఆనంద స్వరూపుడను పరమ ఆనందభరితమైనటువంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను అన్న భావనతో శ్వాస ప్రశ్వాసలను గమనిస్తూ ఈ ముద్రను వేయడం మూలంగా మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి। ఈ ముద్ర మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు కండరాలకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి అంటే కండరాల పట్టివేత లాంటి సమస్యలను తొలగించుకోవచ్చు। అదేవిధంగా ఎముకలు దృఢంగా మారుతాయి। బక్కగా ఉన్నటువంటి వారు సన్నగా ఉన్నటువంటి వారు ఈ ముద్రను వేస్తే వారు శరీర బరువును పెరుగుతారు। శరీరాన్ని సమస్థితిలో ఉంచేటటువంటిది ఈ ముద్ర। మనలో సహన శక్తిని పెంచేటటువంటిది ఈ ముద్ర। అదేవిధంగా చర్మానికి కాంతినిచ్చేటటువంటిది ఈ ముద్ర। అదేవిధంగా మన శరీరానికి అందవలసిన ప్రతి ఒక్క విటమిన్లను మినరల్స్ను ఖనిజ లవణాలను అమైనో ఆమ్లాలను అందేలా చేస్తుంది ఈ ముద్ర।
ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ముద్ర మన గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా వాసన శక్తిని మనకు పెంచుతుంది ఈ ముద్ర. ఈ ముద్ర గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఆకాశ ముద్రను ఒక్కసారి మీరు ఈ వీడియో నువ్వు చూసే ముందు చూడవలసి ఉంటుంది. దానిలో మనకు ఈ పృథ్వీ ముద్రకు మన శరీర అవయవాలను దేని దేనిని కలెక్షన్ ఇచ్చారో తెలపడం జరిగింది. అది చూడలేనటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఈ వివరాలను మీరు తెలుసుకోవచ్చు. ఈ పృథ్వీ ముద్రకు ఇవ్వబడినటువంటి కలెక్షన్లు నాసికను, నాసికలో గ్రానానికి సంబంధించినటువంటి నాడులను ఈ పృథ్వీ ముద్రకు కలెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్మేంద్రియాలలో బుధకు సంబంధించినటువంటి నాడులను ఈ పృథ్వీ ముద్రకు అనుసంధానం చేయడం జరిగింది. అదేవిధంగా అపాన వాయువుకు సంబంధించిన నాడులను ఈ పృథ్వీ ముద్రకు ఇవ్వడం జరిగింది. ఒక రకంగా ఇది వాసనకు సంబంధించినటువంటి, వాసనకు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్, స్మెల్కు సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ దీనికి జత చేయడం జరిగింది. మొట్టమొదటగా మనం నాసిక గురించి తెలుసుకుందాం. నాసికకు సంబంధించిన నాడులన్నీ దీనికి కలెక్షన్ ఇవ్వడం జరిగింది. మన నాసికలో గ్రహక నాడులు, వాసనను గ్రహించేటటువంటి నాడులను దీనికి కలెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎంత సున్నితమైనటువంటి అంటే ఈ గ్రహకాలు, మనం 10,000 రకాల ఆహార పదార్థాల యొక్క వాసనలను, వాసనలలో ఉండేటటువంటి తేడాలను గ్రహించే శక్తి మనకు ఈ పృథ్వీ ముద్ర ఇస్తుంది. అంత సున్నితమైన శక్తిని మనం పొందగలుగుతాము ఈ పృథ్వీ ముద్ర వేయడం మూలంగా. అదేవిధంగా మనం, మన యొక్క జుట్టు అనేది పెరుగుతుంది ఈ ముద్ర వేయడం మూలంగా. జుట్టు పెరగడానికి ప్రధాన కారణాలు రెండు, లోపల నుంచి జుట్టు కుదులను బలంగా ఉంచడం, అదేవిధంగా బయట నుంచి జుట్టును శుభ్రం చేయడం. బయట నుంచి జుట్టును శుభ్రంగా ఉంచడానికి ప్రతిరోజు తలస్నానం చేస్తూ వారంలో 2 లేదా 3 సార్లు ఖచ్చితంగా నూనెను మర్దన చేయడం మూలంగా బయట నుంచి జుట్టును మనం పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. లోపటి నుంచి జుట్టు కుదులను మనం బలంగా ఉంచాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాన్ని వాసనను స్వీకరిస్తూ తీసుకోవడం మూలంగా మనలో లాలాజల గ్రంథులలో లాలాజలం అనేది బాగా ఊరి జఠర రసాలలో జఠరసాలు అనేవి బాగా ఊరి ఆహారం జీర్ణమై చిన్నప్రేగుడు శరీరంలోని ప్రోటీన్లను గ్రహించి జుట్టుకు అందచేస్తాయి. అప్పుడు మన శరీరంలో జుట్టు పెరగడానికి, జుట్టు కుదులను బలంగా ఉంచడానికి కావాల్సిన ప్రోటీన్లు అంది, జుట్టు కుదులు బలంగా ఉంది, జుట్టు అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనం రెండవది తీసుకున్నట్లయితే అపాన వాయువు దీనికి కలెక్షన్ అవ్వాలి. అపాన వాయువు అంటే ఒక రకంగా ఇది విసర్జక వాయువు. ఈ అపాన వాయువు నాభి నుంచి బుధస్థానం వరకు ఉంటుంది, నాభి నుంచి మూలాధార చక్రం వరకు ఉంటుంది. ఈ అపాన వాయువు బుధస్థానం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా వాసన అనేది వస్తూ ఉంటుంది. ఈ అపాన వాయువు అనేది సరిగ్గా పనిచేయడం మూలంగా మనలో విసర్జాలన్నీ బయటికి విసర్జింపబడి మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను, ఖనిజ లవణాలను మన శరీరానికి అందించేలా చేస్తుంది ఈ అపాన వాయువు. రేగులకు ఆ శక్తిని అందిస్తుంది విసర్జనాలు సరిగ్గా విసర్జించడం మూలంగా. ఆ విధంగా మన శరీరానికి విటమిన్లు, ఖనిజ లవణాలు అందడం మూలంగా మన చర్మం యొక్క కాంతి అనేది అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా కాల్షియం
ఫాస్ఫరస్లు శరీరానికి అందవలసిన నిష్పత్తిలో అందడం మూలంగా మన ఎముకలు దృఢంగా పెరుగుతాయి. అదేవిధంగా సోడియం పొటాషియంలు మన శరీరానికి అందడం చేత శరీరంలో నీరసం అనేది తొలగిపోతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ఇంకొకటి కల్పబడినటువంటిది అహంకారం. ఈ అంతఃకరణాలలో అహంకారం మనలో కండ కావడం మూలంగా చిన్న పెద్ద తెలియకుండా అహంకారాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం యవ్వనంలో. ఈ కండరాలు అనేటటువంటిది మన శరీరంలో సుమారుగా 600కు పైగా ఉన్నారు. మన శరీర బరువులో 50% సుమారుగా ఈ కండరాల యొక్క బరువే ఉంటుంది. అటువంటి కండరాలు దిగుతుగా ఉంటాయి. మనం నిత్యం కోపంతో ఆవేశంతో ఉండడం మూలంగా కండరాలు దిగుతాయి. ఆ దిగుతులోనే అవి ఉండిపోతాయి. ఆసనాలు, ప్రాణాయామాలు, ఈ ముద్ర, పుత్రి ముద్ర వేయడం మూలంగా ఆ కండరాలు సులువై మనకు కోపాన్ని తగ్గించి ప్రశాంతతను ఇస్తూ సహనత్వాన్ని పెంపొందేలా చేస్తుంది ఈ ముద్ర, పుత్రి ముద్ర. ఇన్ని రకాల లాభాలు ఉన్నటువంటి బుధకు సంబంధించినటువంటి ఈ నాడులు కూడా దీనికి అనుసంధానం చేయబడింది. కాబట్టి బుధకు సంబంధించిన కండరాలు, నాడులు అనేవి దీనికి ఇవ్వడం మూలంగా విసర్జన అనేది సులువుగా సాగేటట్టు చేస్తుంది. ఈ మలం కూడా వాసనతోనే కూడి ఉంది. అంటే వాసనకు సంబంధించిన అన్నీ ఈ పృథ్వీ ముద్రకు మనం అనుసంధానం చేయబడింది. దీని యొక్క గుణం వాసనను తెలియజేస్తుంది. ఈ పృథ్వీ ముద్రకు సంబంధించి ఆధ్యాత్మికమైనటువంటి భావన నాయన పరమాత్మ పరంధాన నేను కండకావడం చేత కన్ను మిన్ను తెలియక తల్లిదండ్రులను సైతం దూషిస్తూ రకరకాల తప్పులను చేస్తూ నాలో పృథ్వీతత్వాన్ని సమస్థితిలో లేకుండా ఉండడం కారణంగా నేను ఈ తప్పులన్నీ చేస్తున్నాను. నాలో పృథ్వీతత్వాన్ని సమస్థితిలో ఉంచి నాలో సహనశక్తిని పెంచే శక్తి నీకే ఉంది పరమాత్మ అంటూ ఆ ఉంగరపు వేలును బురటన వేలుతో అనుసంధానం చేయడమే ఈ పృథ్వీ ముద్ర యొక్క ప్రత్యేకత, ఆధ్యాత్మికత భావన. మనం ఈ రకంగా ఈ పృథ్వీ ముద్రను చేసి మనం ఎన్నో లాభాలు పొందాలని ఆకాంక్షిస్తూ మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. నీ చేతుల్లోనే నీ ఆరోగ్యము అంటే నీవు నీలోనే వాయుతత్వాన్ని నువ్వు సమస్థితిలోకి తెచ్చుకో, నీలో ఆకాశతత్వాన్ని నువ్వు సమస్థితిలోకి తెచ్చుకో, నీలో పృథ్వీతత్వాన్ని నువ్వు సమస్థితిలోకి తెచ్చుకో, నీలో జలతత్వాన్ని సమస్థితిలోకి తెచ్చుకో, నీలో అగ్నితత్వాన్ని సమస్థితిలోకి ఉంచు. నువ్వు సమస్థితిలో ఉండడం నిన్ను నువ్వు తెలుసుకున్నట్లు భావన. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలను నువ్వు అర్థం చేసుకుంటే ఈ బాహ్యంగా ఉన్న పంచభూతాలు నీకు అర్థమైపోతాయి. యదా పిండే తదా బ్రహ్మాండే. ఈ పిండంలో ఉన్నది నీకు అర్థమైపోతే ఆ బ్రహ్మాండంలో ఉన్న సమస్తము నీకు అర్థమైపోతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటో బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు.